హాయ్ అండి అయితే మనం దేశంలోని వివిధ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది తెలుసుకుందామండి ఎందుకంటే మన కానిశవలం ఎస్ఐలో జతపరుచుల్లో ఒక నాలుగు రాష్ట్రాలు ఇచ్చి వాటికి అపోజిట్లో ఆ నలుగురు ముఖ్యమంత్రుల పేర్లు ఇచ్చి ఎక్కింది వాళ్ళు సరికానిది ఏది సరైన ఏది అని ఈ విధంగా అడగడం జరుగుతుంది కాబట్టి ప్రతి బిట్టు కూడా మన కాంపిటేటివ్ పర్పస్లో ఇంపార్టెంటే కాబట్టి ఈ ఏరియా మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే ముఖ్యమంత్రులు ఇచ్చి ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది చూద్దాం చూడండి ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరుణాచల్ ప్రదేశ్ చూసినట్టయితే పేమా ఖాండు అస్సాం చూసినట్టయితే హేమంత బిశ్వశర్మ బీహార్ చూసినట్టయితే నితీష్ కుమార్ ఛత్తీస్గఢ్ చూసినట్టయితే భూపేష్ బఘేల్ గోవా ముఖ్యమంత్రి చూసినట్టయితే ప్రమోద్ సావంత్ అదేవిధంగా గుజరాత్ చూసినట్టయితే భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్ హర్యానా చూసినట్టయితే మనోహర్ లాల్ కట్టార్ హిమాచల్ ప్రదేశ్ చూసినట్టయితే జయరామ్ ఠాకూర్ జార్ఖండ్ చూసినట్టయితే హేమంత్ సోరేన్సన్ అదేవిధంగా కర్ణాటక చూసినట్టయితే బసవరాజ్ బొమ్మాయి అదేవిధంగా కేరళ చూసినట్టయితే పినరయి విజయన్ అదేవిధంగా మధ్యప్రదేశ్ చూసినట్టయితే శివరాజ్ సింగ్ చౌహాన్ మహారాష్ట్ర చూసినట్టయితే ఏకనాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అదేవిధంగా మణిపూర్ చూసినట్టయితే ఎన్ బీరేన్ సింగ్ అదేవిధంగా మేఘాలయ ముఖ్యమంత్రి చూసినట్టయితే కనాడ్ర సగ్మా అదేవిధంగా మిజోరం చూసినట్టయితే జోరామ్ తంగా నాగాలాండ్ చూసినట్టయితే యు ఒడిషా ముఖ్యమంత్రి చూసినట్టయితే నవీన్ పట్నాయక్ పంజాబ్ చూసినట్టయితే చరణ్ సింగ్ చన్నీ చిరంజిత్ సింగ్ చన్నీ అదేవిధంగా రాజస్థాన్ చూసినట్టయితే అశోక్ గెహ్లాట్ అదేవిధంగా సిక్కిం చూసినట్టయితే ప్రేమ్ సింగ్ తమాంగ్ తమిళనాడు చూసినట్టయితే ఎంకే స్టాలిన్ తెలంగాణ చూసినట్టయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అదేవిధంగా త్రిపుర చూసినట్టయితే విప్లవ్ కుమార్ దేవ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ చూసినట్టయితే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరాఖండ్ చూసినట్టయితే పుష్కర్ సింగ్ తామి పశ్చిమ బెంగాల్ చూసినట్టయితే మమతా బెనర్జీ ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ రాష్ట్రాలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రులు కాబట్టి ఒకవేళ రేపు ప్రిలిమ్స్ కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలో కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే సులభంగా ఒకటి నుంచి రెండు మార్కులు సాధించవచ్చు అదేవిధంగా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కూడా మనకు ఆగస్టు సెవెంటీన్త్ నుంచి ఉన్నాయి కాబట్టి ఆర్ఆర్బిలో కూడా ముఖ్యమంత్రుల గురించి అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ పెడితే ఒక మార్క్ సాధించవచ్చు ఎవరైతే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్